అండ్ ఇంకా నాకేం ఇష్టము అంటే ఈ మనకి క్రౌడెడ్గా ఉంటుంది కదా, నాకు ఇండియాలో మిస్ అయ్యేది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ వాళ్ళ పక్కన మా మేనత్త వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు కూడా పక్కన పక్కనే ఉంటాం అన్నమాట, మా అత్తమ్మ వాళ్ళు మేము అంతా. సో ఎప్పుడు ఫ్యామిలీ అనేది ఒక క్రౌడెడ్గా ఏ సెలబ్రేషన్ పండగ అయినా కానీ ఏదైనా కానీ అట్లా గుంపు ఊర్లో కూడా నానమ్మ వాళ్ళ ఊరికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఏదైనా పండగ వచ్చిందంటే అందరూ అలాగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వచ్చి అక్కడ భోజనాలు అవి చేసి, ఇప్పుడు మామూలుగా ఈ కార్తీక మాసంలో సోమవారాలు చేస్తారనమాట మా మమ్మీ వాళ్ళు, ఆ సోమవారాలకి బంధువుల్ని పిలిచి భోజనాలు పెడతారనమాట. సో అలాంటివి ఒక పెద్ద ఎత్తున అప్పుడు సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగేదనమాట. అమ్మమ్మ వాళ్ళేమో శనివారాలు చేసుకునేవాళ్ళు, నానమ్మ వాళ్ళేమో సోమవారాలు చేసుకునేవాళ్ళు. సో ఒక సోమల అంటే ఒక ఊరంతా సోమవారాలు చేసుకునేవాళ్ళు, కార్తీక మాసంలో ఒక ఊరంతా శనివారాలు చేసుకునేవాళ్ళు ఇంకో మాసంలో. సో అలాగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి అంత రిలేటివ్స్ వచ్చి భోజనాలు చేసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ సందడి అది నేను బాగా మిస్ అవుతాను. అది ఇప్పుడు కూడా లేదు, ముందు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అలా ఉండేదన్నమాట. నాకు అలాగా సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ యూట్యూబ్లో నేను ఎక్కువ చూసే వీడియోస్ కూడా అలాంటి వీడియోసే చూసేదాను అనమాట, ఎక్కడైనా సెలబ్రేషన్స్ పల్లెటూరుల్లో ఇలాంటి పండగలు చేసుకునేవి, తర్వాత పెళ్ళిళ్ళు జరిగేవి, లేకపోతే వాళ్ళ ఇంట్లో సీమంతాలు జరిగేవి, ఇలాంటి వీడియోస్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత ఇంకా నేను చూసే వీడియోస్ అవి, నేను యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ చూస్తాను, ఏ యూట్యూబర్స్ ఇష్టం అనేది నేను నెక్స్ట్ కమ్మింగ్ ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను చెప్పేది మీరు వినాలి అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వీటి గురించి కూడా మాట్లాడతాను. అండ్ దాని తర్వాత అండ్ ఇప్పుడు బిలీవ్స్కి వచ్చేస్తే, మనం ఏదైనా చేసినప్పుడు అంటే మంచి ఇంటెన్షన్స్తో చేస్తే ఖచ్చితంగా మనకు వాళ్ళ ద్వారా మనకు హెల్ప్ రాకపోయినా వేరే వాళ్ళ ద్వారా అయినా కూడా మనకు ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నప్పుడు వస్తుంది, దాన్ని నేను బిలీవ్ చేస్తాను. సో మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనేది నేను 100-200% నమ్ముతాను అనమాట. సో అది నాది ఫస్ట్ బిలీఫ్. అండ్ ఇంకొకటి దీనికి రిలేటెడ్గానే విల్ పవర్ని నేను బాగా నమ్ముతాను. స్ట్రాంగ్గా మనం ఏదైనా కోరుకుంటే అంటే సంకల్పం అంటారు కదా, మనం గట్టిగా ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే మన థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, మన చుట్టూ కూడా ఓరా అనేది ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకు చుట్టూ జరిగే విషయాలలో కూడా మార్పు అనేది జరుగుతుందన్నమాట. ఆ పాజిటివ్ థాట్స్ వల్ల అన్నీ పాజిటివ్గా జరగడం స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా గట్టిగా మనం ఇది చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా దాన్ని సాధించగలుగుతాము. కాకపోతే ఆ సంకల్పం అనేది గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి, పర్సిస్టెంట్గా ఉండాలి, కంటిన్యూ అవ్వాలన్నమాట, ఎక్కడ వదిలిపెట్టకూడదు. సో మనం గట్టిగా దృఢంగా నిర్ణయించుకుంటే ఏ సాధించలేనిది అయితే ఏదీ లేదు. మనం సాధించలేకపోతున్నాము అంటే మన సంకల్పం అంత గట్టిగా లేదు అని అనమాట. సో అది కూడా నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చావునైనా సరే మన డెత్ని కూడా మనము వద్దు అనుకుంటే, మనకు ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు అనుకుంటే కూడా మనం ఎదిరించగలుగుతాము అని నాకు అనిపిస్తుంది. ఇది నేను ఏదో చూసి అంటే ఐ మీన్ ఇది కొంచెం కష్టమైంది ప్రూవ్ చేయాలి అంటే జనరల్లీ నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను మా డాడీ విషయమే చెప్తాను. సో మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, రిలాక్స్డ్గా ఫీల్ అయ్యారనమాట. సో ఇంకేంటి, ఇంకా చాలు నాకు, ఇది అయిపోయింది నా లైఫ్, ఇంకా అవసరం లేదు, ఇంకా నేను ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారనమాట ఆ ఎంగేజ్మెంట్ తర్వాత. అండ్ అక్కడ మా అత్త వాళ్ళ అమ్మాయి అంటే నేను అక్క అని పిలుస్తాను. సో మా అక్క ఎందుకు మామే అట్లా అంటావు, ఇంకా పెళ్లి చేయాలి కదా, పెళ్లి చేస్తే కదా నీకు అన్ని బాధ్యతలు అంటే అయిపోతుంది కదా నీ పని, అంటే అప్పుడు కదా నీ పని నీ వర్క్స్ అంటే నువ్వు నీ బాధ్యత తీరిపోతుంది కదా అన్నట్టు నేను కరెక్ట్గా చెప్పట్లేదు. సో అంటే మా డాడీ అన్నారు ఇంకేముంది, ఇంకా మీరంతా ఉన్నారు కదా మీరు చూసుకుంటారులే అన్నట్టుగా అన్నారనమాట. సో అక్కడితో తను మా డాడీ సాటిస్ఫై అయిపోయారు, ఇంకా అయిపోయింది నా లైఫ్ ఇంకా చాలు, ఇంకా నేను ఉండాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా మనం గివప్ ఇచ్చినప్పుడే మనకు చావైనా సరే వస్తుంది. అంటే మనం గట్టిగా బతకాలి ఉండాలి అని అనుకుంటే ఏది మనల్ని తీసుకెళ్ళదండి, అది నేను నమ్ముతాను. మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు, నా థాట్స్ నా బిలీఫ్స్ నేను చెప్తున్నాను. సో ఇదే కాదు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను ఒకసారి ఏదో న్యూస్లో విన్నాను, నేను ఒక అతనికి నెక్ మేబీ సమ్ యాక్సిడెంట్ వల్ల నెక్ కట్ అయింది అతను, బట్ దాన్ని హోల్డ్ చేసుకొని
హాస్పిటల్కి వచ్చి స్టిచ్చెస్ వేయించుకొని హీ వాజ్ స్టిల్ అలైవ్ అనమాట. సో ఆ మూమెంట్లో మనం ప్యానిక్ అయిపోయి అయ్యో అయిపోయింది నేను ఇంకా అయిపోయింది నేను చనిపోతాను అనే మన వీక్ మన మనలో ఉన్న థాట్స్ వీక్నెసెస్ అవి కానీ ఓవర్టేక్ చేస్తే మేబీ అతను అంటే అలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు బట్ ఇతను బతికాడు అనమాట. సో అలాంటివి ఏదైనా కూడా మనం గివప్ ఇచ్చేదాకా ఏది కూడా మనల్ని ఏమీ చెయ్యలేదు అనేది మాత్రం చాలా స్ట్రాంగ్ పాయింట్ నేను బిలీవ్ చేస్తాను కూడా అది కూడా. సో ఇది నా సెకండ్ బిలీఫ్. అండ్ ఫైనలీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాము. యూట్యూబ్లో నేను అంటే యూట్యూబ్కి ఎలా వచ్చాను ఏంటి అంటే యూట్యూబ్ అనేది నాకు జీరో నాలెడ్జ్ అండి. స్క్రాచ్ నుంచి వచ్చాను నేను. స్క్రాచ్ అసలు నాకేం నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్లో కానీ ఎవరికి యూట్యూబ్ ఛానల్ లేదు ఏమీ లేదు. నాకు అసలు యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్. వీడియో చేయడం పెట్టడం అనే వరకే నాకు తెలిసిన విషయం అనమాట. యూట్యూబ్ అంటే వీడియో తీయడం అప్లోడ్ చేయడం అంతే. దాని తర్వాత ఏమేమి ఉంటాయి ఏమి అనేది నాకు జీరో నాలెడ్జ్ అనమాట. ఎందుకు ఇప్పుడు చదువుకున్నంత మాత్రాన యూట్యూబ్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక విషయం మనం తెలుసుకోవాలి అంటే దాంట్లో దిగితే కానీ మనకు లోతు ఎంతో తెలియదు అనమాట. అదైతే నేను బిలీవ్ చేస్తాను. బట్ ఎలాగైతే ఏమి నేను ఖాళీగా ఉన్నాను ఏదో ఒకటి చేయాలి స్టార్ట్ చేయాలి నాకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఐడెంటిటీ రికగ్నిషన్ అనేది రావాలి చెయ్యాలి. ఖాళీగా ఉన్నాను వేస్ట్ చేయకూడదు ఈ టైంని కొంచెం అసలు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనే అట్లీస్ట్ నేను ఒక పర్పస్ ఉంది ఏదో ఒకటి చేస్తున్నాను అనే ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట. సో జనరలీ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి అట్లీస్ట్ జాబ్ చేస్తున్నాననే హ్యాపీనెస్ ఉంటుంది. సో వర్కింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ చేస్తున్నా నాకు ఇంకో ఇంట్రెస్ట్ అండి. బిజినెస్ కూడా చాలా పెద్ద చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు. బిజినెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అది నేను ఇంట్రెస్ట్లో చెప్పలేదు బట్ ఇక్కడ చెప్తున్నాను ఎందుకంటే బిజినెస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి. సో అలాగే ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళు దాంట్లో సాటిస్ఫై అవ్వచ్చు. బట్ నాకు ఏంటంటే నాకు జాబ్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట. పర్టికులర్ నాకు బిజినెస్ కానీ లేదు ఇలాంటివి ఏదైనా ఆర్టిస్టిక్ పనులు ఏవైనా అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అది అలా యూట్యూబ్కి రావడం జరిగింది స్క్రాచ్ జీరో నాలెడ్జ్తో. తర్వాత నా అంతకు నేనే ఎడిటింగ్ యాప్స్ అన్నీ చూసుకొని ఎడిటింగ్ చేయడము తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వటము. స్టార్టింగ్లో అయితే నాకు ఎంత రోజుకొక వీడియో పెట్టేదాన్ని అసలు నాకు వేరే పని చేయడానికే టైం ఉండేది కాదు. అంత అలా గబగబ వీడియోస్ చేయడము దాన్ని ఎడిట్ చేయడము పెట్టడము అలా చేశాను అనమాట. ప్రవీణ్ అయితే చెప్పేవాళ్ళు ఏంటి ఇలా ఒక రోజుకొక వీడియో అంటే నీకు చాలా కష్టం నువ్వు చేయలేవు కష్టం అవుతుంది ఒక టైం పెట్టుకో. నాకు ప్రతిదీ అంటే గైడెన్స్ పరంగా ప్రవీణ్ నాకు చాలా గైడ్ చేశారు లైక్ ఇలా చేయి బాగుంటుంది అని చెప్పేసి నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట ప్రవీణ్ అయితే. నువ్వు రోజుకు ఒక వీడియో పెడితే నీకు టైం అసలు సరిపోదు చూసుకొని బ్యాలెన్స్డ్గా పెట్టు అని చెప్పేవారు అనమాట. కానీ ఏ రోజు నాకు ఎడిటింగ్లో ప్రవీణ్ నేను ఏ యాప్స్ యూజ్ చేస్తున్నానో తెలీదు ఎలా వీడియో షూట్ చేస్తున్నానో తెలీదు ఏ రోజు నాకు ఒక వీడియో కూడా షూట్ చేయలేదు అనమాట. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒకటి రెండు వీడియోస్ నేను అడిగితే అంటే ఏదైనా శారీ కట్టుకొని నా షూట్ చేయవా అని అడిగితే చేశారేమో కానీ ఏ రోజు ఏ వీడియో తను నాకు షూట్ చేయలేదు లైటింగ్స్ ఏ రోజు సెట్ చేయలేదు నాకు ఏది కూడా వేరే అంటే మారల్ సపోర్ట్ అంటే వెనకాల నేను ఉన్నాను నువ్వు ఇలా చేయి అని ఏదైనా నాకు అంటే నేను రోజుకొక వీడియో పెడితే ఇలా పెడితే కష్టం అవుతుంది అని చెప్పి చెప్పారు. బట్ యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్లో కొన్ని సపోర్ట్స్ కూడా అంటే లైక్ నాకు ఏమైనా అంటే డిస్క్రిప్షన్స్ ఇలాంటివి రాయటానికి వాటికి హెల్ప్ చేశారేమో కానీ ఇంకా దేంట్లోనూ నాకు ఎలాంటి హెల్ప్ అనేది యూట్యూబ్ అనేది కంప్లీట్లీ నేనే రన్ చేస్తున్నాను. బిహైండ్ ద సీన్స్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నేనే ఉంటాను అనమాట. సో అది అలాగా ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు యూట్యూబ్ చేద్దాము అని అనిపించింది అనమాట. సో ఎలాగో నా లైఫ్ మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా చాలా ప్లేసెస్కి వెళ్ళాను బట్ అప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను ఏవి అప్పుడు వీడియోస్ కూడా పెద్దగా రికార్డ్ చేయలేదు అనమాట. నార్మల్గా చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్గానే రికార్డ్ చేసుకున్నాను. సో అలాగా వెళ్ళాము తర్వాత శారీస్ కొంటూ ఉంటాను జ్యువెలరీ కొంటూ ఉంటాను ఎక్కడ కొంటున్నాను ఏంటి అనేది కూడా షేర్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనేటట్టుగా నేను అలాగా నా దగ్గర ఉన్న ఐటమ్స్ మీతో షేర్ చేసుకోవచ్చు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో అదే నేను ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్ చాలా బాగా అంటే నా జ్యువెలరీ వీడియోస్ అవి కానీ అవి చాలా బాగా రీచ్ అయ్యాయి అనమాట. శారీ వీడియోస్ కానీ మంచి వ్యూస్ వచ్చాయి బట్ సబ్స్క్రైబర్స్ అంతగా రాలేదన్నమాట. సో అది కొంచెం బాధ అనిపించింది. సో దానికోసమే ఇప్పటికి కూడా నేను కష్టపడుతూ ఉన్నాను. వీడియోస్ చేస్తూ ఉన్నా కూడా గుర్తింపు అనేది మీ కమెంట్స్తో మీ సబ్స్క్రిప్షన్తోనే మాకు వ్యూస్తోనే వస్తుంది అనమాట.
సో దానికోసమే నా కష్టం అనేది కొనసాగిస్తూ ఉన్నాను, పర్సిస్టెంట్గా పెడుతూ ఉన్నాను. నా కష్టం మీరు చూస్తూనే ఉన్నారు. ఒక వీడియో చేయటము, ఎడిట్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వటము, తర్వాత దాని వెనకాల కృషి అంతా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇదేమీ ఎవరికి తెలియని విషయం కాదు. సో కానీ నా కష్టాన్ని గుర్తిస్తారని, నా వీడియోస్ని ఇష్టపడితే ఇష్టపడుతున్నాము, లేదు మీకు నచ్చలేదు, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో అలాంటివి కమెంట్స్లో పెడితే నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దేనికైనా సరే మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముందైతే నార్మల్గా వ్లాగ్సే షూట్ చేసి పెడదామనే ఉద్దేశంతోనే వసుదాస్ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. బట్ తర్వాత దాంట్లో నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత అంటే అవసరానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చానమాట ఛానల్లో కూడా చాలా విషయాలు. నేను ఫస్ట్ అయితే కుకింగ్ మీద, తర్వాత వ్లాగ్స్, తర్వాత సెల్ఫ్ కేర్, తర్వాత ఇలాంటివి మీకు ట్రావెల్, ఇలాంటివి అన్నీ నేను ఏవైతే నా ఇంట్రొడక్షన్లో చూపించానో సో అవన్నీ కూడా నేను చూపించడానికి ట్రై చేస్తూ వచ్చాను. సో వీటిలో మీకు ఏ భాగం, ఏ విషయం నచ్చుతుంది, లేదు జనరల్గా ఇలా కూర్చొని మాట్లాడుకోవడం, ఈ టాక్స్ ఇష్టపడినా కూడా నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. చాలా మటుకు మాట్లాడగలుగుతాను, నాకు మాట్లాడడం చాలా ఇష్టం అన్నమాట. సో ఇవైనా ఇలాంటి వీడియోస్ ఇష్టపడతారా మీరు, ఏవైనా జనరల్ టాపిక్స్ డిస్కస్ చేద్దామన్న టాపిక్స్ కూడా మాట్లాడగలుగుతాను. సో ఇవైనా కూడా నేను ఏదైనా కూడా తెలియకపోతే రీసెర్చ్ చేసి కూడా మాట్లాడగలుగుతాను. సో మీ కమెంట్స్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే ఖచ్చితంగా నేను దాని మీద మాట్లాడడానికి చేయటానికి ప్రయత్నిస్తానన్నమాట. సో ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఇంతవరకు ఫాలో అవ్వలేదు అంటే మన ఛానల్ చూసేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. దాంట్లో కూడా మంచి మంచి రీల్స్ చేస్తూ ఉంటాను అండ్ ఏదైనా అప్డేట్స్, లైఫ్ అప్డేట్స్ కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటాను, సారీ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను, చూడండి. అండ్ ఇప్పుడు యూట్యూబ్ గురించి వచ్చేస్తే, సో మీకు చెప్పాను కదా జస్ట్ నార్మల్ వ్లాగ్స్ పెడదాము అని చెప్పేసి, నా లైఫ్లో జరిగే ఈవెంట్స్ అని, వాటిలో ఏవైనా మీకు ఎంటర్టైనింగ్గా బాగుండేవి ఉంటే పెడదాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ తర్వాత అంటే అవసరానికి తగ్గట్టుగా ఏవైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, ఏదైనా స్కిన్ కేర్ గురించి చెప్తే బాగుంటుంది, ఏదైనా మన పర్చేసెస్ షాపింగ్ గురించి చెప్తే బాగుంటుంది అంటే నేను మీకు నా ఇంట్రొడక్షన్లో మీరు చూసే ఉంటారు. సో మా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే, సో నేను కుకింగ్ గురించి, షాపింగ్ గురించి, సెల్ఫ్ కేర్ గురించి, తర్వాత ట్రావెల్ గురించి అండ్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తూ అంటే చేస్తూ ఉంటాను నేను వీడియోస్ వీటి మీద అన్నిటి మీద. సో ఇవన్నీ నా లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టి, అంటే నేను పెళ్ళైన తర్వాత నుంచి మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం, డిఫరెంట్ ప్లేసెస్ చూస్తూనే ఉన్నాము. సో కాకపోతే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఏమీ ఓపెన్ చేయలేదు కాబట్టి నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేయలేదు. సో ప్రవీణ్కి ట్రావెల్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ట్రావెల్ చేస్తూ ఉంటాం మేము డిఫరెంట్ ప్లేసెస్. ఎప్పుడైనా హాలిడే వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనే ప్లాన్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. సో నేను స్టార్ట్ చేయక ముందు యూట్యూబ్ ఛానల్స్లో నేను ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడు చూడలేదన్నమాట, ఇలాంటి బ్లాగ్స్ చూడలేదు. సో మేబీ నేను చేస్తే ఇవన్నీ చూపించవచ్చు అని అనుకున్నాను. బట్ తర్వాత అవి కూడా బాగా వచ్చాయన్నమాట. షాపింగ్ మీద కానీ ట్రావెల్ మీద కానీ బ్లాగ్స్ పెట్టడం చాలా ఎక్కువ, అంటే నేను పెట్టకముందు జస్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట ఆ ట్రెండ్ అనేది. సో నేను ఆల్రెడీ పెట్టి 1 ఇయర్ అయిపోతుంది, 1 ఇయర్ దగ్గర కాబోతుంది. యానివర్సరీ జనవరిలో జరుపుకుంటాం మనము. ఈ లోపల నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే నా ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అయినట్టు అవుతుంది. సో దీనికి మీ సపోర్ట్ కంపల్సరీ నాకు కావాలి. మీరు సపోర్ట్ చేస్తే కానీ నేను ముందుకు వెళ్ళలేను, ఇక్కడతోనే ఆగిపోవాల్సి వస్తుంది. సో ఎప్పుడు కూడా నేను కోరుకునేది మీ సపోర్ట్, మీ లైక్స్, మీ షేర్స్, మీ వ్యూసే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా బాగా చేయట్లేదు అంటే ఆ వీడియో నచ్చట్లేదు అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎప్పుడు కూడా మనకి ఒక మనిషి ముందుకు వెళ్ళాలి అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఎలాంటి వీడియోస్ కావాలో వాళ్ళు చెప్పగలిగితే, అడగగలిగితే వ్యూ అంటే అలాంటి వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారనమాట. సో నేను చాలాసార్లు నా వీడియోస్ కంపేర్ చేసుకుంటాను 100%. ఎవరైనా కూడా మనకు ఎందుకు రావట్లేదు, ఎందుకు చూడట్లేదు అనే బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కంపేర్ చేసుకున్నప్పుడు నా వీడియోస్లో కూడా అంతే వర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతే బాగా మాట్లాడాను, అంతే బాగా చెప్పాను. మేబీ లైటింగ్ బాగాలేదేమో, మేబీ నా రెండరింగ్ నేను చెప్పడం బాగాలేదేమో, లేకపోతే మేబీ నేను అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదేమో అని చాలాసార్లు నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను. బట్ అయినా కంపేర్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు
కంపేర్ చేసుకోకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎవరు యూట్యూబ్ అనేది నాట్ ఓన్లీ హార్డ్ వర్క్, లక్ కూడా బేస్ అయి ఉంటుంది. సో మేబీ నేను ఏంటంటే అంత లక్కీ కాదనమాట. ఎంత హార్డ్ వర్క్ చేస్తేనో నాకు ఒక దాంట్లో సక్సెస్ అనేది రాదు. సో ఇప్పటి వరకు కూడా నేను లైఫ్లో చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, బట్ ఇంకా నేను స్థిరపడలేదు. అంటే ఒక దాంట్లో నేను ఏది సాధించలేదు అనే లోటు నా లైఫ్లో ఉండిపోయింది, ఇప్పటికి కూడా ఉంది. సో కంప్లీట్గా నేను ఒకటి సాధించలేదు. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం చదువుకున్నాం, జాబ్ చేస్తాం అంటే జాబ్ చేసుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక సపరేట్ గుర్తింపు అనేది 100% ఉంటుంది ఆడవాళ్ళల్లో మెయిన్. అంటే నాకు నేను అలా ఫీల్ అవ్వను, వాళ్ళు జాబ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు గొప్ప అని నేనేం ఫీల్ అవ్వను, బట్ సొసైటీ అలా ఉంది అని చెప్తున్నాను. సో జాబ్ చేసే వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ చేయడం, మళ్ళీ బిజినెస్ చేయడం వాళ్ళకి ప్లస్, వాళ్ళని పాజిటివ్గా చూస్తారు. వాళ్ళ వీడియోస్ జాబ్ చేసి వీడియోస్ చేసే వాళ్ళని పాజిటివ్గా చూస్తారు. అండ్ ఏమీ చదవకుండా యూట్యూబ్ చేసే వాళ్ళని పాజిటివ్గా చూస్తారు. సరే వాళ్ళు ఏం చదువుకోలేదు, ఎంత బాగా వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, మళ్ళీ వీడియోస్ చేస్తున్నారు. సో నాలాంటి వాళ్ళు చదువుకున్నారు బట్ జాబ్ చేయట్లేదు, చదువుకోకుండాను లేదు. సో మాకంత గుర్తింపు రాదేమో మేబీ. ఇంకా అంటే ఒక గుర్తింపు ఒకటి పక్కన బయట సాధించిన తర్వాత యూట్యూబ్లోకి వస్తే అదొక వాల్యూ సపరేట్, మళ్ళీ వాళ్ళకి అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. సో నాలాంటి వాళ్ళకి ఇది అడ్వాంటేజో అడ్వాంటేజో నేను ఎలా థింక్ చేస్తున్నానో నాకు తెలీదు. బట్ ఏదైనా సరే నేనైతే వదిలిపెట్టి తలుచుకోలేదు, నేనైతే ట్రై చేస్తాను, నా 100% ఇస్తాను. బట్ అది సక్సెస్ అవ్వటం అవ్వకపోవడం మీ చేతుల్లో ఉంది. సో మీరు బ్లెస్ చేస్తే ముందుకెళ్తుంది, లేకపోతే ఏదో ఒక రోజు నేను కూడా ఆపేయాల్సి వస్తుంది. సో అదనమాట. సో ఫైనలీ మనము వీడియో చివరి దశకు వచ్చేసాము, వీడియో చివరికి వచ్చేసాము అనమాట. సో ఇంతవరకు వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు నా వీడియోలో అంటే మీకు ఏవైనా మధ్యలో ఏమైనా డౌట్స్ వచ్చినా, ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకున్నా కూడా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ మన వీడియో ఇంకా అంటే మనం ఎన్ని వీడియోస్ చేసాము అంటే 139 ఉన్నాయండి మన ఛానల్లో. 139 వీడియోస్ ఉన్నాయి అండ్ 815 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా 185 సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్ ఫస్ట్ మైల్ స్టోన్ అనేది రీచ్ అవుతాము, అంటే 1000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవుతాం అనమాట. అండ్ మీ ఎవరైతే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీ ప్రోత్సాహం ఉండబట్టి నేను ఇంతవరకు వచ్చాను. ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మీరు నన్ను ఇలాగే ప్రోత్సహించాలి. అండ్ ఇంకా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో యాడ్ అవ్వాలి. సో యాడ్ అయితే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. సో అది అండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ అగైన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్ బాయ్.